వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం నందిపేట మండలానికి చెందిన డొంకేశ్వర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం అంకాపూర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ పాఠశాలలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్, అదేవిధంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డొంకేశ్వర్లో చాలామంది డాక్టర్స్ వచ్చారు. ఇక్కడ ఈసీజీ, బీపీ, షుగర్, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, అదేవిధంగా క్యాల్పోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ రమాదేవి గారు, చంద్రశేఖరరావు గారు, రాజశేఖరరావు గారు, మన్మోహన్ రెడ్డి గారు, నందకిషోర్ గారు, అజేంద్ర శ్రీకాంత్ గారు, అదేవిధంగా అర్చన గారు, మమత గారు, గణేష్ గారు, సంతోష్, విజయ్ కుమార్, ఇలా చాలామంది డాక్టర్స్ ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ని కనుక చూసుకున్నట్లయితే డొంకేశ్వర్ గ్రామంలో కూడా చాలా వచ్చి ఇప్పటివరకే చాలామంది రిజిస్ట్రేషన్ పాయింట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్లలో చెకప్స్ అనేది చేయించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ని చూస్తున్నాము. డొంకేశ్వర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరానికి వచ్చిన వారిని మనం చూస్తూ ఉన్నాము. ముందుగా రిజిస్ట్రేషన్ పాయింట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదేవిధంగా బీపీ, షుగర్ టెస్టులు అనేది చేయించుకోవడం అనేది జరుగుతోంది. సో ఇక్కడ కూడా ఈ క్యాంప్ అనేది పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం అంకాపూర్ ఆధ్వర్యంలో ఈ డొంకేశ్వర్ గ్రామం ఏ విధంగా జరుగుతూ ఉంది, మరి ఈ క్యాంపులో రైటిక ఈ గ్రామంలోని ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎలాంటి స్పందన వస్తూ ఉంది, ఇక్కడ ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు, మరి వారు ఉచిత సేవల్లో భాగంగా ఎలాంటి వైద్య సేవలను వినియోగించుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు చేద్దాం. చూపించుకోలేదు బాగుంది. ఎప్పుడు రాలేదు ఇంత, మనం ఎప్పుడు చూడలేరు కూడా ఇంత మంచిగా. మాది ఏ ఊరు? దొంకేశ్వరం. ఎట్లా ఉంది క్యాంప్? ఇది మంచిగా ఉన్నది. నర్సు ఎట్లా ఉంది క్యాంప్? అంత మంచిగా ఉంది. ఏం చూపించుకునేందుకు వచ్చిన? కళ్ళకు. చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇంత ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ వచ్చారు. చాలా బాగుంది.
లింగం. షాపూర్. షాపూర్. ఎప్పుడైనా ఇంత పెద్ద క్యాంప్ వచ్చిందా? రాలే రాలే, ఇదే ఫస్ట్. మంచిగా ఉన్నది. ఏ ఊరు? ఎల్మల్. ఎట్లా ఉంది ఇంత పెద్ద క్యాంప్ మీ ఊర్లో? ఉంది క్యాంప్ రాస్తాయని. మీ పేరు? గంగధారి. ఏ ఊరు? ఇదే ఊరు. ఎట్లా ఉంది క్యాంప్ వచ్చింది కదా మీ ఊరికి? కంటి చూపు, ముఖాల నొప్పులు, కంటి చూపులు, మిరుసుల నొప్పులు. మరి మీ ఊరికి ఇంతమంది డాక్టర్లు వచ్చిండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంత మంచిగా అనిపిస్తుంది సార్. ఏ ఊరు? డొంకేశ్వర. డొంకేశ్వర్ నుంచి వచ్చాను. ఒక సైడ్ నొప్పి ఉందని ఊహించుకున్నా. ఏ డాక్టర్ దగ్గర? డేడిస్తాటా. మరి ఎట్లా అనిపిస్తుంది మీ ఊరికే ఇంతమంది డాక్టర్లు వచ్చిండ్రు కదా? మంచి అనిపిస్తుంది. మంచి అనిపిస్తుందా? నేను డాక్టర్ మన్మోహన్ రెడ్డి, మనోరమ హాస్పిటల్లో సీనియర్ సీఎంఓగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు క్యాంపుకు వచ్చేటువంటి అవకాశం ఇవాళ వచ్చింది. అయితే ఈ క్యాంపులో కూడా చాలామంది ప్రజలు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి డాక్టర్ దగ్గరికి బారులు తీసి వస్తున్నారు, చాలా సంఖ్యలో వస్తున్నారు. కాకపోతే ఈ క్యాంపు చాలా ఉపయోగమైనది అనేది నాకు అనిపిస్తున్నది. ఎందుకోసం అనంటే, ఇప్పుడు కొన్ని కొన్ని లక్షణాల బట్టి, ఉదాహరణకు చెస్ట్ పెయిన్ వస్తున్నది, దమ్ము వస్తున్నది, స్వెట్టింగ్ వస్తున్నది, అంటే ఈజీగా మనం చెప్పొచ్చు ఇటువంటి వ్యక్తికి హార్ట్ డిజీజు లేదా షుగరు, బీపీ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మనం భావించవచ్చు. అటువంటి పేషెంట్లకు మనం సరైన సలహా ఇచ్చి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించి దానివల్ల దానికి సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక అంతేకాకుండా చిన్న చిన్న వ్యాధులు వచ్చేవాళ్ళు ఉంటారు, ఒకరికి నిద్ర రాకపోవడం, ఒకరికి మెడ నొప్పులు, ఒకరికి కీళ్ళ నొప్పులు, అటువంటి వాళ్ళకు ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి లాభము చేకూరుతుంది, తర్వాత సరైన ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ క్యాంపు చాలా విలువైందిగా నేను అనుకుంటున్నాను. ప్రజలకు కూడా అదే అభిప్రాయం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్. మనోరమ హాస్పిటల్లో నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొద్దుటూరు సదానంద రెడ్డి గారి హెల్ప్తో మేము ఇక్కడ డొంకేశ్వర్ జిల్లా పరిషత్ స్కూల్లో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 దాకా అందరము లేడీస్ గైనకాలజిస్ట్, చిన్నపిల్లలు, పీడియాట్రిషియన్స్, బొక్కల డాక్టర్లు, జనరల్ ఫిజీషియన్స్, పెథాలజిస్ట్ అందరు డాక్టర్లు కలిసి ఇక్కడ అందరికీ సేవలు అందిస్తున్నాము. ఉచితంగా మందులు ప్లస్ ECG, షుగర్ టెస్ట్, బీపీ చెక్ చేయించడము ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి అందరి దగ్గర నుంచి. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇలాంటి క్యాంప్స్ ప్రొద్దుటూరు సదానంద రెడ్డి గారు జరిగించాలి. వాళ్లకు ఎప్పటికైనా మేము హెల్ప్గా సహాయం చేస్తూనే ఉంటాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోగా ఆనంద్ కుమార్. నేను ఫిజియోథెరపిస్ట్ని. నిజామాబాద్లో చీర్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా నా క్లినిక్ ఉంటుంది, సంజీవిని ఫిజియోథెరపీ అండ్ రీహాబ్ సెంటరు. ఇక్కడ మన నందిపేటలో ఉన్న ఈ డొంకేశ్వర్ అనే విలేజ్లో మేము ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మన పొద్దుటూరి సదానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ చాలామంది అంటే నాకు సంబంధించిన నొప్పులకి కానీ, మెడ నొప్పులకు కానీ, నడుము నొప్పులకు కానీ, నరాల నొప్పులకు కానీ, లేదంటే మోకాళ్ళ నొప్పులకు కానీ
చాలామంది వృద్ధులు వస్తున్నారు, మన వయసు గల వాళ్ళు వస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తున్నారు. అంటే నొప్పులకే కాకుండా ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. వాటిని నిర్ధారించడానికి మన డాక్టర్లు ఉన్నారు, నాతో పాటు చాలామంది డాక్టర్లు వచ్చారు. మాకు ఇక్కడ చాలామందిని చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంది. అందరికీ సర్వీస్ ఇవ్వడానికి కూడా మేము ఇంత దూరం వచ్చినాము. ఈ అవకాశాన్ని మన ప్రొద్దుటూరి సదానందరెడ్డి గారు మన ఈ గ్రామానికి ఇచ్చారు. సో అందరూ వినియోగించుకోవాలని నా యొక్క మనవి. డిఓఏ ఆప్తల్మిక్ అసిస్టెంట్. ప్రజెంట్గా అయితే క్యాంపులు చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. పేషెంట్లు అడిగినా కానీ నాకు చాలా బాగా అనే ఫీలింగ్తో మూవ్ అవుతున్నారు. దాదాపు 200-300 మంది పేషెంట్స్ వస్తున్నారు, వారికి సాటిస్ఫై చేయడం మా బాధ్యత. రైట్, థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గణేష్ అంకమ్, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకల విభాగానికి చెందిన డాక్టర్ని. ఈరోజు డొంకేశ్వర్ గ్రామంలో జరిగే ఈ క్యాంపు చాలా ఆనందంగా ఉంది. చాలా ఎక్కువ జనాలు పేషెంట్స్ వచ్చారు ఇక్కడికి. మ్యాక్సిమంగా పేషెంట్స్ అందరికీ మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్గా సంబంధించి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి కాబట్టి అట్లాంటి పేషెంట్సే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా మేము అవగాహన కల్పించేటట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ చాలా భారీగా పేషెంట్స్ వచ్చారు ఇక్కడికి. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 800 మంది వరకు వచ్చిండ్రు అని అనుకుంటున్నా. మేమే ఎముకల విభాగమే కాకుండా మాతో పాటు అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ కూడా వచ్చిండ్రు. అందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నేను డాక్టర్ సంతోష్ కుమార్, ENT సర్జన్. ఇక్కడ ఈరోజు డొంకేశ్వర్లో క్యాంప్ కండక్ట్ చేయడం చాలా బాగుంది. అన్నిటికీ మించి క్యాంప్కి వచ్చిన ప్రతిస్పందన చాలా బాగుంది. మేము రీసెంట్ టైమ్స్లో అటెండ్ అయిన క్యాంప్స్ కంటే ఇక్కడ చాలామంది గ్యాదర్ అయ్యిండ్రు. సో మా సర్వీసెస్ ఎక్కువ మంది పేషెంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది తెలిసి సంతోషంగా ఉంది. సో ఇట్లాగే ఎప్పుడైనా క్యాంప్ పెట్టినప్పుడు కంప్లీట్గా వచ్చేసి సర్వీసెస్ అవైల్ చేసుకొని మీ డిసీజెస్కి తగిన సొల్యూషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ నందకిషోర్. ఈరోజు ఈ క్యాంప్ అటెండ్ చేస్తున్నాను. ఇంత రిమోట్ ఏరియా అయినా కూడా మాకు రెస్పాన్స్ చాలా బాగా ఉంది. వీఆర్ సీయింగ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. ఇక్కడ చాలామంది చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ క్యాంప్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెస్పాన్స్ని బట్టి చూస్తే మా ఇంతకుముందు ఉన్న క్యాంప్స్ కన్నా ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఎక్కువ వ్యవసాయము అగ్రికల్చర్ వర్కర్స్ చాలామంది ఉన్నారు, కొంతమంది బీడీ వర్కర్స్ అండ్ హౌస్ వైఫ్స్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్. బీపీ, షుగర్ ఈ కంప్లైంట్స్ వేరే ప్లేసెస్ కంటే కొంచెం ఇక్కడ తక్కువ మోతాదులోనే ఉన్నది. అయినా అందరికీ డీటెయిల్డ్గా బీపీ చెక్ చేసి, షుగర్ టెస్ట్ చేసి అందరికీ మందులు ఇస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ క్యాంప్. నెక్స్ట్ క్యాంప్స్ కూడా ఇదే విధంగా పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుందని ఆశిస్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీ డాక్టర్ సెల్, జాయింట్ కన్వీనర్ నిజామాబాద్. ప్రొద్దుటూరి సదానందరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లా అయినటువంటి వన్నెల్కూయ్ గ్రామానికి ఈ యొక్క క్యాంపు పెట్టడం ఫస్ట్ మొదటిగా మా అదృష్టంగా భావించాలి. మరియు ఈ యొక్క క్యాంపుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ యొక్క క్యాంపు ద్వారా గుండెకు సంబంధించింది కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ కానీ, ఇటువంటి ఎన్నో పెద్ద చికిత్సలు చేస్తున్నారు. మరి యొక్క సామాన్య ప్రజలకు ఈ యొక్క క్యాంపు వినియోగపడుతుంది. ఈ యొక్క ఇటువంటి పరీక్షలు మరియు కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే 5,000-6,000 రూపాయల మధ్యలో అవుతున్నాయి. అటువంటిది పేద ప్రజలకు ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు ప్రొద్దుటూరి సనందన గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు ముత్తెం. ఈ హెల్త్ గురించి సదానంద రెడ్డి గారు పెట్టినానికి బాగా సంతోషపడుతున్నాం. అంది ఒక 4,000-5,000 ఖర్చు అవుతుంది టెస్టులు ఇట్లా వేసుకోవాలంటే.
ప్రైవేట్ హాస్పిటల్లో వేసుకోవాలంటే చాలా సంతోషం అనిపిస్తుందండి. నా పేరు రాజు, నేను నందిపేట మండల బీజేపీ అధ్యక్షుడిని. అయితే ఈరోజు నందిపేట మండల్లో ఇది రెండో క్యాంపు, ఫస్ట్ 1 LKలో జరిగింది, అలాగే ఈరోజు డొంకేశ్వర్ గ్రామంలో జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరికీ ఉచితంగా ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించి అలాగే ఉచిత మందులు పంపించేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నందిపేట మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇది ఈ ఉచిత క్యాంప్ అన్నది పొద్దుటూరి సదానంద్ వకీల్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ అందరికీ గొప్ప అవకాశం, మంచి అవకాశం కూడా. నా పేరు గంగాధర్, నేను టౌన్ ప్రెసిడెంట్ని. ఈ పొద్దుటూరి సదానంద్ గారు నిర్వహించిన క్యాంపు చాలా వరకు బాగానే ఉంది. ఉన్నవారికి లేని వారికి ఉచితంగా చూడడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈ డొంకేశ్వరలో క్యాంప్ నిర్వహించడం మా డొంకేశ్వర గ్రామ ప్రజలకు చాలా ఆనందకరమైన విషయం. దీనికి మేము చాలా అభినందిస్తున్నాం. నా పేరు తోకల సాగర్, అన్నారం గ్రామం, జనరల్ సెక్రటరీ మండల్. ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి పొద్దుటూరి సదానందరెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. చాలామంది రోగులు 7 గ్రామాల మంది చాలా వస్తున్నారు, మంచి సక్సెస్ఫుల్గా ఉన్నది. ఇంతటితో ఆగకుండా మరికొన్ని క్యాంపులు పెట్టాలని సదానందరెడ్డి గారిని కోరుతా ఉన్నాం. నా పేరు నరేందర్, యువమోర్చా మండల్ ప్రెసిడెంట్. ఏదైతే ఈ హెల్త్ క్యాంపు పెట్టినటువంటి ప్రొద్దుటూరి సదానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ క్యాంపు ద్వారా ప్రజల సమస్యలు ఎన్నో ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. పాపం లేడీస్ అయితే ముఖ్యంగా వాళ్ళు చెప్పుకొని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి ఈ క్యాంపు ఒక ఆదర్శంగా నిలబడి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా ఉపయోగపడుతోంది. మరియు ఈ యొక్క డొంకేశ్వర్ గ్రామంలో కాకుండా మరి ఈ డొంకేశ్వర్ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల విలేజ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం కూడా తరలిరావడం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని వాళ్ళు చూయించుకొని వాళ్ళు హెల్త్ పరంగా మంచి దృఢంగా కావడానికి ఈ యొక్క హెల్త్ ఎంతో దోహదపడుతుందని సందర్భంగా తెలియజేస్తాను. పేరు సాయిరెడ్డి. ఈ క్యాంపు నిర్వహిస్తున్న పొద్దుటూరు సదానందరెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్పొరేట్ ఆసుపత్రిలో చూయించుకోలేని నిరుపేదలు ఎందరో ఉంటారు, అలాంటి వాళ్ళకి క్యాంపు చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యాంపు నిర్వహించినందుకు పొద్దుటూరు సదానందరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి క్యాంపులు ఇంకా ఎన్నో నిర్వహించి పేద ప్రజలకు సేవ చేయాలని మా యొక్క మనవి.
నేను డాక్టర్ రమాదేవి, మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి పొద్దుటూరు సదానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా క్యాంప్కి లో పాల్గొనడానికి వచ్చాము. ఇక్కడ డొంకేశ్వర్లో రెస్పాన్స్ చాలా బాగుంది. దాదాపు నేను 250 మంది స్త్రీలను చూశాను ఇప్పటి వరకు. వాళ్ళలో 50 మంది వరకు మేము ప్యాప్ స్మీర్ టెస్ట్ చేశాము. తర్వాత వేరే చిన్న చిన్న రక్తహీనత, తర్వాత కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. మేము చాలా బాగుంది రెస్పాన్స్. మేము అందరికీ సరిపడా మందులు కూడా ఇచ్చాము, రక్త పరీక్షలు చేశాము. సో ఇక్కడ రావడం, ఈ ప్రజలకి ఈ విధంగా సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా మటుకు నా దగ్గర నా హాస్పిటల్ నిజామాబాద్ హాస్పిటల్లో డెలివరీ అయిన పేషెంట్స్ కానీ, చూయించుకున్న పేషెంట్స్ నన్ను కలవడానికి అని కూడా వచ్చి ఉన్నారు. అది దానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. గవర్నమెంట్ చేయలేని ఒక ఒక వ్యక్తి సదానంద రెడ్డి గారి ద్వారా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి పెద్ద తీసుకొని పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఏదైతే ఆలోచనతోటి ఈరోజు క్యాంప్స్ నిర్వహిస్తున్నారో వారిని ప్రత్యేకమైనటువంటి అభినందిస్తున్నారు. పొద్దుటూరి సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 6 నెలల నుంచి జరుగుతున్న క్యాంపులకు విశేష స్పందన మరియు ప్రజల్లో చైతన్యం, బీద బడుగు వర్గాలకు ఏదో ఒక సేవ చేసినట్టు ప్రజలు కూడా భావిస్తున్నారు. దీని మీద ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్సులు కూడా ఆరా తీయడం జరిగింది. ఇంతవరకు జరిగిన 25 క్యాంపులలో దాదాపుగా 50,000 మంది పేషెంట్లు చూయించుకోవడం, వారికి ఉచిత మందులు మరియు వివిధ రకాల సేవలు కూడా చేయడమైంది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి నా యొక్క ఆర్మూర్ మరియు బాల్కొండ అసెంబ్లీ పరిధిలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. మొన్న జరిగిన ఆర్మూర్ క్యాంపుది చాలా హైలైట్ అయింది. దాదాపుగా 5,000 మంది పేషెంట్లు చికిత్స చేయించుకోవడం మరియు విశేషమైన స్పందన ఆర్మూర్లో వచ్చి రావడం జరిగింది. వారి యొక్క వారికి ఉన్న పరిచయాలు, వారు చేసిన సేవలు, వారి నేటివ్ విలేజ్ ఇసపెల్లి కావడం వల్ల, ఆర్మూర్తో బంధం ఉండడం వల్ల, ఆర్మూర్లో చదువుకోవడం వల్ల చిన్నప్పుడు వారి యొక్క ప్రతిష్ట చాలా పెరిగిందని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క నందిపేట మండలంలో డొంకేశ్వర్ గ్రామంలో వారు కూడా ఇక్కడ పెరిగిన ప్లేసు. ఈ ముంపు గ్రామాలకు పరిహారం ఇప్పించడంలో చాలా కృషి చేశాడు. గత 6 రోజుల నుంచి నా ఆధ్వర్యంలో మా యొక్క టీం గ్రామ గ్రామాన తిరగడమైంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు మరియు ఈ క్యాంపును కూడా వివరించడం జరిగింది. వారితో ఉన్న అనుభూతిని కూడా కొన్ని గ్రామాలు మాతో పంచుకోవడమైంది. దీని ద్వారా ఇక్కడ కూడా ఈ క్యాంపుకు విశేషమైన స్పందన వస్తుంది. దాదాపు ఇంతవరకు 3,000 పైన పేషెంట్లు ఇంతవరకు రావడం జరిగింది. మాకు కూడా సంతృప్తితో మేము ఉన్నాము. ఎందుకంటే 5 రోజుల నుంచి మేము గ్రామాలలో తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల గురించి వివరిస్తూ ఈ క్యాంపుకు కూడా రావాలని చెప్పేసి మేము కోరడమైంది. ప్రజలు కూడా చాలా అర్థం చేసుకున్నారు. ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నామని చెప్పుకుంటుంది, మాకు తెలియదు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందో, ముఖ్యంగా సిలిండర్ల విషయం ఉందో, లేకుంటే పింఛన్ విధానం ఉందో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 800 రూపాయలు పింఛను, లేకుంటే కేసీఆర్ కిట్ రూపంలో కూడా
కేసీఆర్ కిట్ అని చెప్పేసి 12,000 రూపాయలు అంటున్నారు. అది 8,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇలా అనేకమైన పథకాలన్నీ దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ 2,761 కోట్లు వస్తే రైతులకు ఇవ్వకుండా దాన్ని వేరే విధంగా మళ్లించని చెప్పేసి గ్రామాన ముఖ్యంగా మరుగుదొడ్లో విపరీతమైన కుంభకోణం. ముఖ్యంగా ఈ యొక్క నందిపేట మండలంలో గ్రామాన మరుగుదొడ్లది కుంభకోణాలు వెలుగుదూచాయి. చాలామంది కూడా మాతో అన్నారు మరుగుదొడ్లు నిర్మించుకున్న వాళ్ళు అన్ని బిల్స్ లేపేశారు అధికారులు ప్రజాప్రతినిధులు అని చెప్పేసి. దీని విషయంలో కూడా చాలా స్పందన వచ్చింది. రానున్న రోజులలో శ్రీ సదానంద రెడ్డి గారు మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత గ్రామాన పార్టీ గురించి చెబుతూ గ్రామాల్లో ఉన్న పేదరికానికి నిర్మూలన కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. గ్రామాలలో ప్రజలు పేదరికంతో సతమతుంటారు, వారికి ఆరోగ్యం గురించి ఎక్కువగా తెలిసి ఉండదు, మరియు ఆసుపత్రులు దూరం ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు అన్ని విధాల వారి ఆరోగ్యం కాపాడటానికి వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మారుమూల గ్రామాల్లో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించడం, ఇది నిజంగా హర్షించదగిన విషయం. ప్రజలు కూడా ఇటువంటి క్యాంపులు పెట్టాలనేటువంటి దానికి చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. పాపం ఎందరికో తెలియదు, వాళ్ళు కష్టంగా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, వాళ్ళు డాక్టర్ల దగ్గర పోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఫైనాన్షియల్లీ కూడా. కాబట్టి ఇటువంటి క్యాంపులు, ఉచిత క్యాంపులు, ఆరోగ్య కేంద్రాలు ఉచిత క్యాంపులు నిర్వహిస్తే ప్రజలకు చాలా మంచి అవకాశం దొరుకుతుంది. మరి ఒక మంచి ఒక పేరు, అతని పేరు కోసం చేస్తున్నాడు, కానీ ప్రజలకు ఈ క్యాంపుల ద్వారా మన ఈ ఆరోగ్యం చూపించుకోవడానికి, వారి యొక్క హెల్త్ చూపించుకోవడానికి ఇది మంచి దోహదపడుతున్నది. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి క్యాంపులు మన నిజామాబాద్ జిల్లాలే కాదు, జగిత్యాల జిల్లాలో కూడా చాలా మండలాల్లో, చాలా గ్రామాల్లో కూడా చెప్పడం జరిగింది. చాలా జయప్రదంగా కొనసాగుతున్నది. మరి ఇటువంటి క్యాంపులు ఇంకా చేయాలని, ప్రజలకు ఇది ఒక మంచి, వారికి ప్రజలకు కూడా మంచి సంబంధము కూడా ఏర్పడుతుంది క్యాంపుల ద్వారా. ముఖ్యంగా వారు కూడా ప్రత్యేకంగా ఈ క్యాంపులో ఉండి పొద్దు నుంచి సాయంత్రం వరకు మరి క్యాంప్ ఏ విధంగా జరుగుతున్నది, మరి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా మరి పేద ప్రజలు వచ్చి చూపించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి క్యాంపులు ఇంకా జరగాల, ప్రజలకు ఇంకా చాలా దగ్గర కావటం చాలా ముఖ్యం. మరి నేను వారిని ఈ సందర్భంగా వారికి కానీ డాక్టర్లకు కానీ మరి వారికి వారి ఎంబడినటువంటి టీమ్ ఏదో టీం వర్క్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
పైటిగా డొంకేశ్వర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కదా, మరి ఈ వైద్య శిబిరం గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పారిశ్రామికవేత్త, అడ్వకేట్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొద్దుటూరి సదానందరెడ్డి గారు. సార్, మీకు ముందుగా వెల్కమ్. ఎలా అనిపిస్తూ ఉంది ఈ ఊర్లో క్యాంప్? చాలా సంతోషంగా ఉంది. మా ధ్యేయం పూర్ పీపుల్కు అయినంత వరకు మెడికల్ ద్వారా వాళ్ళకు సహాయం చేయాలి, మందులు ఫ్రీగా ఇవ్వాలి, వాళ్లకు పెద్ద పెద్ద జబ్బులకు డాక్టర్లను వాళ్ళకు అందుబాటులో తేవాలి అని మేము మా సంస్థ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున ఒక మాట అనుకున్నాము. అదేవిధంగా మేము ఇప్పటికి 24 క్యాంపులు చేశాము. చాలా చాలా స్పందన వస్తుంది పబ్లిక్ దగ్గరికి వెళ్ళి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది. ఇక్కడ కూడా దో ఇట్ ఈస్ ఇది చాలా ధనవంతమైన ఊరు అయినా కానీ పబ్లికు చిన్న పెద్ద భేదం చూసుకోకుండా అందరూ వచ్చారు. మాకు కావాల్సింది అదే. చాలా సంతోషం. సార్, అదేవిధంగా మీరు చేపట్టిన ఈ కార్యక్రమంలో చాలామంది ఇప్పటివరకే ఉచితంగా వైద్యం అందుకున్నారు, ఉచితంగా మందులు అందుకున్నారు, చాలామందికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యి ఇప్పుడు వారు కూడా ఉచితంగా సేవలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంది? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. చాలామంది అది అంటేనే తెలియదు పల్లెటూర్లల్లో. మరి నిజామాబాద్ పోయి వాళ్ళు చేయించుకున్నారంటే కనీసం 3-4,000 అన్న మినిమం ఖర్చు అవుతుంది. ఇప్పుడు మేము వచ్చేసింది అది అవాయిడ్ అవుతున్నది. మా ప్రకారం ఇప్పటికీ మినిమం 1,200-1,300 క్యాన్సర్ పేషెంట్స్ రికగ్నైజ్ అయినరు. వాళ్ళందరికీ మేము మందులు ఇవ్వడమే కాక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కూడా డాక్టర్ అమ్మగారు వాళ్ళను అడ్మిట్ చేస్తున్నది. 500,000 వరకు మందులు వస్తాయి. చాలామంది సంతోషంగా ఉన్నారు. అది అన్నిటికంటే చాలా గొప్ప కార్యం మేము చేయగలుగుతున్నాము, చేస్తున్నాము. సార్, అదేవిధంగా ప్రారంభించిన మొదటి నుండి ఈ క్యాంప్ వరకు అనేక రకాల ప్లేసెస్లో మీరు నిర్వహించారు. మరి మొదటి క్యాంప్ నుంచి ఇప్పటి వరకు అంటే జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో అంటే జగిత్యాల వైపు, కొరుట్ల, మెట్పల్లి అటువైపు కూడా మీరు నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో ఇంతకుముందు ఒక క్యాంప్ అయింది, ఇది రెండో క్యాంప్. ఎలా అనిపిస్తుంది డిఫరెన్స్? అన్ని జాగాల బాగా స్పందన వచ్చింది. కొన్ని ఊర్లలో వాళ్ళు అన్నారు మా సొంత కొడుకులు కూడా జోయించలేదు, మాకు ఇంత బాగా జోయిస్తున్నారు, మాకేం కావాలి అనేది. అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఇంకా వాళ్ళు పెట్టమన్న ఊర్లలో పెట్టాలి కానీ వస్తుంది కానీ ఎన్ని ఊర్లన్నా పెడతాం, పర్టికులర్లీ డాక్టర్స్ ఇబ్బంది ఉంటుంది. అది సండే నాడు పెడతాం కనుక వాళ్ళు రావాలంటే కొంత కష్టము. అయినా మాతో అయిన కాడికి మేము చేస్తున్నాం. ఇవాళ 12 డాక్టర్లు వచ్చిండ్రు, మా ప్రకారం 16-17 రావాల్సి ఉండింది. అది ఎవరి చేతిలో లేదు, అదంతే. సార్, అదేవిధంగా మెడిసిన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఉచితంగా చూపిస్తూ ఉన్నారు కానీ క్యాంపుల్లో ఉచితంగా మెడిసిన్స్ కూడా మీరు పంపిణీ చేస్తారు? మెడిసిన్ లేకుంటే దానికి అర్థమే లేదు. ఏదో చూసినాము ఏదో పంపినాము అంటే వాళ్ళు సాటిస్ఫై కారు. మెడిసిన్స్ ఇస్తే ఓహో నిజంగానే ఇదేదో ఉన్నది, సారు మంచి చేస్తున్నాడు మా కోసం అనేది ఆలోచన వస్తుంది. మళ్ళీ వాళ్ళకు ఇక డాక్టర్ దగ్గరికి పోవాలనే ఆలోచన కూడా రాదు. అందుకోసం మేము మెడిసిన్స్ ఇస్తున్నాము, దాంట్లో బాగా సక్సెస్ అయినాము. ఇక పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం అంకాపూర్ ఆధ్వర్యంలో ఇంకా మునిముందు ఎన్ని క్యాంప్స్ రాబోతా ఉన్నాయి, ఎక్కడెక్కడ రాబోతున్నాయి? ఇంకా పది క్యాంప్స్ రావాలి. జగిత్యాలలో ఒక 2, బాల్కొండ ఏరియాలో ఒక 2, ఇక్కడ ఒక 2-3 రావాలి, బోధన్లో ఒక 2, 10 క్యాంపులు రావాలి. వస్తాయి. ఈలోగా ఎలక్షన్ గొడవ ఏం రాకపోతే, ఇఫ్ గవర్నమెంట్ పర్మిట్స్ అస్ వీ విల్ కండక్ట్ కంటిన్యూస్లీ, అదర్వైజ్ వీ కాంట్ హెల్ప్. మరి ఈ క్యాంప్కి మీకు ఎవరెవరు సహాయం చేశారు అండ్ ఈ కాన్స్టిట్యూన్సీలో క్యాంప్ విజయవంతం కావడానికి ఎంతమంది మీకు తోడ్పాటు? మీ టీమ్ డబ్బుగా ఎవరు సహాయం చేయలేదు, కాకపోతే ప్రెసిడెంట్, ఈ మండల్ ప్రెసిడెంట్, మండల్ ఆర్ఎస్ఎస్ సురేందర్, ఇట్లా చాలామంది చేశారు. పిల్లలు 50-60 పిల్లలు ఉన్నారు, స్టాంచ్ సపోర్టర్స్. ఇంకా మేము చూస్తుంటే ఎందరో లేడీస్కు బీజేపీ అన్నా బీజేపీ పద్ధతులు అన్నా వాళ్ళకి ఎంతో వ్యామోహం ఉంది. వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మమ్మల్ని.
ఓకే సార్, ఇక ఫైనల్గా ఈరోజు క్యాంపు సక్సెస్ కావడానికి ఆయన కారకులే కానివ్వండి, లేదంటే వచ్చిన పేషెంట్సే కానివ్వండి, ఫైనల్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అంటూ ఏముండదు, మేము మా ఏము ఫుల్ఫిల్ అయింది. సో చూశారు కదా మొత్తం మీద పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ వృద్ధాశ్రమం అంకాపూర్ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని రాను ఇంకో దాదాపు 10 క్యాంపులు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు క్యాంపు సక్సెస్ కావడానికి ఆయన ప్రతి ఒక్కరికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.